వినితా నువ్వు ఎందుకు హెయిర్ కట్ చేయించుకున్నావు? హెయిర్ డ్రెస్సర్ ఇదే చాలా బాగుందని చెప్పారు. ఛానల్లో అందరికి ఇదే బాగా నచ్చింది. బాగుంది కదా? తేలినట్టుందే గుండె పేలినట్టుందే తిని పట్టు మీద. సార్ మీ వైఫ్ టీవీలో అదర కొడుతున్నారు. మామ కూతురు అలాగే అదర కొడుతుంది. తను వంట చేయడంలో చాలా కిలాడి తెలుసా? ఈ స్వామి మొహం చూస్తుంటే చాలా అప్సెట్ అయినట్టు బాగా డిస్టర్బ్ గా ఉన్నాడు. ఇంకా ఎన్నెన్న చూస్తాడో చూడు. తను విను రెస్టారెంట్, అది సిటీ సెంటర్ లో. మామ రెచ్చిపోతున్నారు. దానికి నా అల్లుడు ఒప్పుకుంటాడా? నేను ఒప్పుకోను. దానికి అవసరం కూడా లేదు. మాకు అవసరం లేదు, కానీ అలా చేస్తే ఏంటి ప్రాబ్లం? ఏమా ఫస్ట్ నైట్ లో సమానత్వం అని చెప్తే చాలదు, లైఫ్ లో అది ఫాలో చేయాలి. వినీత, నేను చెప్పేది విను. మనకి హోటల్స్ అవి వద్దు. హోటల్ విషయంలో ఎటువంటి మార్పు లేదు. అది కాదే, నా మాట విను. ముందు ఫాస్ట్ గా పని చేయండి. రామన్ ఓనర్ గారి రీఎంట్రీ అంతే. పెద్ద కుటుంబంలో పుట్టిన వాళ్ళలో ఆ హుందాతనం ఉంటుంది. షేవ్ చేసి చొక్కా మార్చగానే మనిషి మారిపోయాడు. మీ అల్లుడు చాలా తప్పు చేసేశారు. అట్లీస్ట్ జనం కోసం అయినా ఓపెనింగ్ సెరమనీకి రావాలిగా. ఈర్ష సార్, ఇప్పుడు పట్టాభి గారి పేరు వినీత గారి వల్ల నిలబడింది అంతే సార్. ఇదిగో నువ్వు చెప్పడం పూర్తి చేయలేదు, ఇదిగో నువ్వు రెండు. హలో. హలో సార్, నేను మీతో ఒక అర్జెంట్ విషయం మాట్లాడాలి. ఏమైంది? చెక్ పోస్ట్ దాటి వస్తున్న లారీల్లో ఉన్న కోళ్ళన్నీ కూడా భారీ జబ్బును పడి చనిపోయి ఉన్నాయి. అందులో మూడు వేరే చోటుకు వెళ్తున్నాయి. నాలుగు లారీలేమో మీ దగ్గరకు వస్తున్నాయి, మిగిలిన మూడు లారీలు నా ఏరియాలోకి వస్తున్నాయి. నా ఏరియా మొత్తం క్లియర్ చేసేసా. మీరు వెంటనే వచ్చి తీరాలి. హోల్సేల్ రిటైల్ అన్ని మీరు సర్చ్ చేయాలి. ఫార్మాలిన్ అనే భయంకరమైన కెమికల్ ని అందులో కలిపారు సార్. అది తింటే ఖచ్చితంగా చావాల్సిందే సార్. ఈ చావు పుట్టుకులన్నీ దేవుడేగా నిర్ణయిస్తారు. ఎవరు టైం అయిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. అందువల్ల మనం ఊరికినే కంగారు పడడం వల్ల ఏంటి ప్రయోజనం? ఇదేం జోక్ కాదు. ఇప్పుడైనా మీరు సీరియస్ స్టెప్ తీసుకోకపోతే. స్వామి, మీరు నా క్లాస్ పెక్కండి. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఏమంటున్నట్రా? ఏం లేదు, ఏం లేదు, డ్యూటీలో ఉన్నాడంట. రారా పోదాం. మనం ఇప్పుడు క్లియర్గా చూసే తీరాలి. ఇప్పుడు చూడండి, వీడు చాలా రోజులుగా మనకు డబ్బులు ఇవ్వకుండా ఏడిపిస్తున్నాడు. రే ఎవర్రా నువ్వు? వైట్ పంచా, వైట్ షర్ట్ వేసుకున్నావు. నువ్వు ఏట్రా గొప్పగా ఫీల్ అవుతున్నావు? ఆ రోజు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ తగ్గించమంటే తగ్గించరన్నావు. ఆ సార్ వచ్చాడు, ఆయనకు సమాధానం చెప్పు. నీకు లైసెన్స్ ఉందా? ధైర్యం ఉంటే ఆయన దగ్గర మాట్లాడు. సార్ నమస్కారం సార్. ఏంటి రమేష్, బాగున్నావా? మీ దయవల బాగున్నాను. నేను నీకు కోళ్ళ లోడ్ వచ్చిందా? వచ్చాయి సార్. ఎన్ని వచ్చాయి? రెండు సార్. సరుకు మొత్తం ఇక్కడే ఉందా లేక బయటకు పంపించేసావా? పంపించేసాను. అలాగా. సౌత్ చెన్నై నుంచి వచ్చిన సరుకు మూడు లోడ్లు ఆలంబనం చెక్ పోస్ట్లో పట్టుకున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా రమేష్? ఆ కోళ్ళని బాగా జబ్బుతో చచ్చిపోయాయి. అవి అలా చచ్చిపోవడానికి కారణం మోతాదుకు మించి విషయం యూజ్ చేశారు. సార్, నేను ఇప్పుడు వచ్చింది నువ్వు సప్లై చేసిన కోళ్ళను కూడా లేపేయడానికి. జనాలను చంపాలని ట్రై చేసావన్నదే కేసు. ఇక నువ్వు లోపలికి వెళ్ళి సరుకు లెక్క పెట్టుకోవడమే. అయ్యో సార్, అది ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మిషన్ అన్ని కూడా ఇంటికి పంపిస్తాను సార్. ఫ్రిడ్జ్ నువ్వే ఉంచుకో. మీ అమ్మ కాలిన బూడిద జాగ్రత్తగా అందులో పెట్టుకో. రారా, పద్మనాభ మట్టిలో ఆడుకోవడానికి ఒక స్థలం ఉంది, అక్కడే ఆడుకోవాలి. ఒకసారి నువ్వు తప్పుకున్నావురా, ఆ రోజే నేను ఫిక్స్ అయ్యాను నీకు లెసన్ చెప్పాలని. నేను అప్పుడే డిసైడ్ చేసుకున్నాను. సార్, మీరు ఏం చెప్పినా చేస్తాను సార్. ఏం చేస్తావు నువ్వు? మా అమ్మ మీద ఒట్టే చెప్తున్నాను. నువ్వు కాళ్ళు పట్టుకోవద్దు, కోళ్ళు పంపించొద్దు. సార్, నేను మీకు 25,000 ఇచ్చేస్తే మీరు నన్ను వదిలేస్తారా సార్? 1,00,000 నీ ప్రాణానికి ఆ రేట్ అయినా ఇవ్వాలి కదా. సార్, మా అమ్మ మీద ఒట్టే చెప్తున్నాను, నా దగ్గర ఇంతే ఉంది సార్. చూడండి సార్, నేను మీతో అబద్ధం ఎందుకు చెప్తాను సార్? నేను మీరు అడిగింది ఇస్తాను, కానీ ఇప్పటికీ ఇవి తీసుకోండి సార్. సార్, అది అమ్మవారి ఫోటోరా, దానికి కలపొద్దు సార్. ఇక్కడ చూడండి, ఇలాంటివి మనం ఎన్ని చూసుంటాం సార్.
దొంగ సచ్చినోడా సార్ సార్ కోళ్ళ దొంగ సార్ 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 నేను చెప్పేది వినండి సార్ అందులో 2 లక్షల రూపాయలు ఉన్నాయి సార్ నీ అకౌంట్ లో అడ్వాన్స్ గా పెట్టుకుంటా నువ్వు ఎప్పుడు జనాలకు సచ్చిపోయిన కోళ్ళు అమ్ముతావుగా సార్ ఏం చేశారు సార్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా ఫోన్ చేస్తే ఫోన్ తీయద్దు ఇవాళ నాకు డ్రామా ఉంది ఇదిగో ఇది ఉంచు ఇంతేనా ఎంత వద్దా అయితే ఇచ్చేసే బండి ఎక్కరా ఇచ్చింది తీసుకోకుండా పేరాశాను ఇయ్యడానికి ఏడుస్తాడు